డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 2 వెర్స్ 13. ఈ రోజు మన ధ్యానం కొరకు మీకా గ్రంథం 2:13 నుండి తీసుకొనబడింది. ద బ్రేకర్ ఇస్ కమ్ అప్ బిఫోర్ దెమ్, దే హావ్ బ్రోకెన్ అప్ అండ్ హావ్ పాస్డ్ త్రూ ద గేట్ అండ్ ఆర్ గాన్ అవుట్ బై ఇట్. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. Have you ever received bad news? ఎప్పుడైనా దుర్వార్తను మీరు విన్నారా? Surely we all have. నిశ్చయంగా మనలో అందరం కూడా వినే ఉంటాం. We do not like to receive bad news, but we sometimes do. దుర్వార్త వినడానికి మనం ఇష్టపడం, కానీ కొన్నిసార్లు తటస్థిస్తుంది. Have you experienced a particularly troubling time where you wondered if it was ever going to get better? ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒక కష్టతరమైనటువంటి ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొన్నారా? అది ఆ పరిస్థితి నుండి మెరుగుపడాలి, బయటపడాలని ఆశిస్తాం కదా. సీ, విల్ ఇట్ గోయింగ్ టు బి బెటర్? పోనీ అదేమైనా ఇంకా మెరుగుపడుతుందా, బాగవుతుందా పరిస్థితి? నో డౌట్ మెనీ ఆఫ్ అస్ హ్యావ్. ఏ సందేహం లేదు, మనలో ప్రతి ఒక్కరు ఈ పరిస్థితి గుండా వెళ్తాం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్ వీ మే సమ్టైమ్స్ వండర్ వెన్ ఇట్ విల్ ఎవర్ గెట్ బెటర్. కష్టాల మధ్య మనము ఆశ్చర్యపోతాం, ఎప్పుడు ఈ పరిస్థితి మారుతుందా అని. వి మే ఆస్క్ అవర్ సెల్స్, మనల్ని మనము ఈ ప్రశ్న వేసుకోవచ్చు, వెన్ విల్ దిస్ ఎండ్, ఎప్పుడు దీనికి అంతం అవుతుంది. మేబీ యూ హావ్ బీన్ దేర్ అండ్ వండర్డ్ హౌ విల్ ఐ బీ ఏబుల్ టు గెట్ త్రూ దిస్ ప్రాబ్లమ్. బహుశా ఈ సమస్య గుండా నేను ఎట్లా దీన్ని దాటి వెళ్ళాలి, అధిగమించగలనా అనేటువంటి ఆశ్చర్యంలో ఉండుంటాం. యా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సిట్యుయేషన్స్ అండ్ ఆఫెన్ టైమ్స్ వెరీ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ దట్ ఛాలెంజ్ అవర్ బిలీఫ్ ఇన్ ఎ బెటర్ డే. జీవితంలో ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు, ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎప్పుడైనా కానీ వీటి నుండి మెరుగుపడుతుందా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. వెన్ దీస్ టైమ్స్ హ్యాపెన్, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, వి మే హోప్ ఫర్ సంథింగ్ బెటర్ బట్ ఇట్ మే బి డిఫికల్ట్ టు సీ ఇట్. ఏదైనా మంచిగా అవుతుందేమో అనేటువంటి ఒక నిరీక్షణ ఉండొచ్చేమో, కానీ అది చాలా కష్టం అనిపిస్తుంది. దట్ మస్ట్ హావ్ బీన్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద ఇజ్రాయేలైట్స్ హూ లిజన్డ్ టు మీకాస్ ప్రొఫెసీ. బహుశా మీకా యొక్క ప్రవచనాలు విన్న ఇజ్రాయేలీల మనసులో ఈ పరిస్థితి ఉండొచ్చు. మీకా టోల్డ్ గాడ్స్ పీపుల్, మీకా దేవుని ప్రజలతో చెప్పినాడు, దట్ ఇస్ టు ద ఇజ్రాయేలైట్స్, అంటే ఇజ్రాయేలీలతో చెప్పినాడు, దట్ గాడ్ వాస్ గోయింగ్ టు పనిష్ దెం ఫర్ దేర్ డిసోబీడియన్స్ రిబెలియన్. దేవుడు వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి వారిని శిక్షించనే ఉన్నాడు. దే ఆర్ ఆప్రెసింగ్ ద వీక్ అండ్ ఇన్నోసెంట్, వారు బలహీనులైన వారిని, అమాయకులైన వారిని బాధ పెడతా ఉన్నారు. గాడ్ హాడ్ పుట్ అప్ విత్ హిస్ పీపుల్స్ అన్గాడ్లీ బిహేవియర్ లాంగ్ ఎనఫ్. దేవుడు వారి భక్తిహీతను బట్టి ఏనాడో వారిని విడిచిపెట్టి ఉండేవాడే. హి వాస్ బేరింగ్ దెమ్, వారిని ఆయన భరిస్తూనే ఉన్నాడు. బట్ హి వాస్ గోయింగ్ టు బ్రింగ్ అపాన్ దెమ్ ఏ పర్టిక్యులర్లీ టెరబుల్ పనిష్మెంట్, అయితే వారి మీద ఒక భయంకరమైనటువంటి శిక్ష అనే విధించనే ఉన్నాడు. ద మీన్స్ బై విచ్ గాడ్ వాస్ గోయింగ్ టు డూ దిస్ వాస్ through wicked people who would destroy the nation. ఏ రీతిగా దేవుడు ఇది చేయనై ఉన్నాడు, దుష్టులైనటువంటి వారు ఈ దేశాన్ని పాడు చేయనారు, వారి ద్వారానే దేవుడు వీరి మీదకి శిక్షణ తెస్తాడు. మీకా స్పోక్ గాడ్స్ వార్నింగ్ టు ద ఇజ్రాయేలైట్స్ దట్ దిస్ ట్రబుల్ వాస్ కమింగ్ దేర్ వే. మీకా దేవుని ప్రజలైనటువంటి వారికి ఈ శిక్షని ప్రకటిస్తా ఉన్నాడు, ఇదిగో మీ మీదకి ఆ శిక్ష తీర్పు రాబోతుంది. అండ్ దేర్ వాస్ నో వే దే వర్ గోయింగ్ టు బి ఏబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, ఇక దాని నుండి వారికి తప్పించుకునే మార్గమే ఉండదు అన్నాడు. దే వర్ అబౌట్ టు రీప్ వాట్ దే హాడ్ సోన్, వారు ఏది విత్తినారో ఇప్పుడు ఆ పంటను కోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్ వాస్ నాట్ గోయింగ్ టు బి ప్లెజెంట్, అది అంత ఆహ్లాదకరమైనదిగా ఉండదు. వన్స్ దిస్ టెరబుల్ జడ్జ్మెంట్ అక్కర్డ్, ఒకసారి ఈ భయంకరమైన తీర్పు గాని జరిగిందంటే, యు మైట్ ఇమాజిన్ హౌ మేకాస్ హియరర్స్ వండర్డ్ ఇఫ్ దేర్ వుడ్ బి ఎనీ రిలీఫ్ ఫ్రమ్ దిస్ ఇంపెండింగ్ డూమ్. ఈ మీకా మాటలు వింటున్న వారు నిజంగా ఆశ్చర్యపోతారు, ఇంతంటే ఈ నాశనాన్ని ఇది ఏమన్నా తప్పించబడగలమా? వుడ్ దేర్ బి ఏ బెటర్ డే ఇన్ ఇజ్రాయెల్స్ ఫ్యూచర్, ఇజ్రాయెల్ కి భవిష్యత్తులో ఏదైనా ఒక మంచి దినాలు వస్తాయా? Indeed, there would be. అయితే నిశ్చయంగా ఉండబోతుంది, వస్తాయి. అండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్ అండ్ జడ్జ్మెంట్ దేర్ వాస్ ఎ హోప్, కష్టాలు తీర్పు మధ్య వారికి ఒక నిరీక్షణ ఉంది. Within his prophecy of God's judgment on the Israelites, ఇజ్రాయెల్ మీద దేవుని యొక్క తీర్పును గురించిన ఈ ప్రవచనంలో, మీకా అబ్రప్ట్లీ అనౌన్స్డ్ ఎ ప్రామిస్ ఆఫ్ రెస్టరేషన్, మీకా వారికి ఉన్నట్టుండి వారు సమకూర్చబడే దాని గురించిన ఒక వాగ్దాన వచనం పలికాడు. బట్ ఇట్ వుడ్ కమ్ ఆఫ్టర్ ద నేషన్స్ డిస్ట్రాక్షన్, అయితే మొదట ఆ దేశం నాశనమైన తర్వాతనే జరుగుతుంది. మీకాస్ మెసేజ్ టు ద రిబెలియస్ ఇజ్రాయెలైట్స్ వాస్
దట్ గాడ్ వాస్ గోయింగ్ టు పనిష్ దెమ్. తిరుగుబాటు చేసే ఇస్రాయల్ గురించిన మీకు ఆ సందేశం ఏమిటంటే ఇప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు, అండ్ హీ వాస్ ఆల్సో గోయింగ్ టు సేవ్ దెమ్, వారిని ఆయన రక్షిస్తాడు కూడా. ద సేమ్ గాడ్ హూ హోల్డ్స్ అస్ అకౌంటబుల్ అండ్ బ్రింగ్స్ అస్ జడ్జ్మెంట్ టు ద ఆప్రెసర్స్. ఆ దేవుడే మనం లెక్క అడిగి మన బాధ పెట్టే వారి నుండి ఆయన ఆ లెక్కను కోరుతుంటున్న ఆ దేవుడే. అండ్ హీ విల్ ష్యూర్లీ సేవ్ హిస్ పీపుల్ ఇన్ ద ఎండ్. నిశ్చయంగా అంతములో తన ప్రజలను కాపాడేవాడు, రక్షించేవాడు కూడా. ద ఫస్ట్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ మీకా ఎండ్స్ ఇన్ చాప్టర్ 2. మీకా గ్రంథంలో మొదటి భాగం 2వ అది ముగించబడుతుంది. యా విత్ 2 వర్సెస్ అబౌట్ ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ గ్యాదర్స్ హిస్ షీప్. ఈ 2 వచనాల్లో అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ సమకూర్చడంలో కాపరిగా చెప్తున్నాడు. అండ్ ఆల్సో టు లీడ్ హిమ్ దెమ్ టు ద ప్రొటెక్టివ్ ఫోల్డ్ and leads them out as their triumphant king. వారిని ఒక మందలో కాపాడుతున్నటువంటి ఆ మందలోని గాని తీసుకొని వచ్చి విజయశాలి అంటే రాజు యొక్క ఆ నాయకుడు యొక్క ఆధిపత్యంలోనికి తీసుకొని వస్తారు. There are 3 things I would like to mention. ఇక్కడ 3 సంగతులని నేను ప్రస్తావించాలని. Of course I don't explain. అయితే దాన్ని నేను వివరించలేకపోవచ్చు. Yeah, this is there. అవేమిటి అంటే, నంబర్ 1, మొదటిది, గాడ్ విల్ ష్యూర్లీ గ్యాదర్ హిస్ పీపుల్. దేవుడు నిశ్చయంగా తన ప్రజలైన వారిని సమకూరుస్తాడు. నంబర్ 2, రెండోది, గాడ్ విల్ రైజ్ ఎ కింగ్ టు లీడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను నడిపించడానికి ఒక రాజుని లేపుతాడు. నంబర్ 3, మూడోది, గాడ్స్ పీపుల్ విల్ ఫాలో దేర్ కింగ్ టు విక్టరీ. దేవుని ప్రజలు విజయములో విజయ పదంలో వారి రాజుని వెంబడిస్తారు వాళ్ళు. కమింగ్ టు అవర్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే, నేటి దినం మన ధ్యానం కొరకని వచనం దగ్గరికి మరలా వస్తాం. గాడ్ విల్ రైజ్ ఎ కింగ్ టు లీడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలని నడిపించడానికి వారికి ఒక రాజుని ఆయన ఇస్తాడు. గాడ్ స్పోక్ ఆఫ్ వాట్ హి వాస్ గోయింగ్ టు డు టు సేవ్ హిస్ పీపుల్ ఇన్ వర్స్ 12. దేవుడు 12వ వచనంలో తన ప్రజలను రక్షించడానికి కొరకు ఏమి చేయనే ఉన్నాడో చెప్పినాడు. మీకా ప్రొఫెసీడ్ ఇన్ వర్స్ 13. మీకా 13వ వచనంలో ప్రవచించి చెప్పినాడు. హూ వుడ్ లీడ్ గాడ్స్ పీపుల్ ఇన్ టు దిస్ గ్యాదరింగ్. చూడండి, వారికి నాయకుడుగా ఉండి అంటే వారందరినీ కూడా సమకూర్చేవాడు, ముందుగా పోవచ్చు సమకూర్చేవాడు. హూ ఇస్ దట్? ఎవరది? గాడ్ వుడ్ అపాయింట్ ఎ పర్సన్ టు బి ద పీపుల్స్ కింగ్ హూ పాసెస్ ఆన్ బిఫోర్ దెమ్. దేవుడు వారికి ఒక రాజును, వారికి ముందుగా నడుచును యెహోవా వారికి నాయకుని ఏర్పాటు చేస్తాడు. దిస్ కింగ్ వుడ్ లీడ్ గాడ్స్ పీపుల్ అవుట్ ఆఫ్ క్యాప్టివిటీ. ఈ రాజు దేవుని ప్రజలైన వారిని చెర నుండి వారిని విడిపిస్తాడు. దిస్ కింగ్ వుడ్ ఓపెన్ ద వే టు లీడ్ గాడ్స్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్స్ వేర్ దే హావ్ బీన్ స్కాటర్డ్. ఈ రాజు ఆ ప్రజలు ఎక్కడ నుండి చెదరగొట్టబడి ఉన్నారో మరలా అక్కడ తీసుకొని వస్తాడు, దానికి నడిపిస్తాడు. ఇన్ ఫ్యాక్ట్ వి మైట్ కాల్ దిస్ కింగ్ ద బ్రేకర్. వాస్తవంగా ఈ రాజుని పడగొట్టువాడుగా మనం ఇక్కడ చూస్తాం. ద వన్ హూ ఓపెన్స్ ద బ్రీచ్. ఆయన ఆ యొక్క మార్గమును తెరచువాడుగా. హి వుడ్ లీడ్ హిస్ ఆర్మీ అవుట్ ఫ్రమ్ ఎన్ ఎన్క్లోజ్డ్ సిటీ, ఎ ప్లేస్ ఆఫ్ క్యాప్టివిటీ. తన సైన్యం అంతటిని కూడా ఆ చెరలో ఉన్న ఆ ప్రాంతం, ఆ బంధించబడిన ప్రాంతం నుండి బయటికి తీసుకొని వస్తారు. గాడ్ వాస్ గోయింగ్ టు సెట్ ఎ కింగ్ ఓవర్ హిస్ పర్సన్ హూ బ్రేక్స్ త్రూ ఫర్ దెమ్. దేవుడు వారి కొరకు పడగొట్టేవాడుగా ఒక రాజుని వారికి నియమిస్తాడు. దో గాడ్ హాడ్ జడ్జ్డ్ దెమ్ ఫర్ దేర్ సిన్ అండ్ రిబెలియన్. దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి వారిని శిక్షించినప్పటికీ, అండ్ దేర్ వాస్ నో వే దే వుడ్ ఎస్కేప్ దట్ పనిష్మెంట్, ఆ శిక్షను తప్పించుకునేటువంటి మార్గం లేనప్పుడు, గాడ్ విల్ ఆల్సో కాల్ ఎ లీడర్, ఎ కింగ్ టు లీడ్ హిస్ పీపుల్ టు సాల్వేషన్. మరి దేవుడు తన ప్రజలైన వారిని రక్షణలోకి నడిపించడానికి ఒక నాయకుడిగా ఉండలాగా ఒక రాజును లేపుతానన్న. ఇమాజిన్ బీయింగ్ ఫోర్స్డ్ టు లీవ్ యువర్ హోమ్, యువర్ ఓన్ కంట్రీ, అండ్ మేడ్ టు లివ్ ఇన్ ఎ డిఫరెంట్ ల్యాండ్. ఊహించండి, మీ దేశం, మీ ఇంటి నుండి బలవంతంగా మీరు బయటికి రావాల్సి వచ్చి వేరే దేశంలో ఉండవలసిన పరిస్థితి వస్తే. ఇమాజిన్ దట్ యు హాడ్ హెల్డ్ క్యాప్టివ్ ఇన్ ఎ ఫారెన్ సిటీ. ఊహించండి, ఎక్కడో పరాయి దేశంలో నువ్వు ఒక బానిసగా ఉండిపోయి. ఇమాజిన్ యు ఆర్ ఎ ప్రిజనర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. ఊహించండి, నువ్వు ఒక పరాయి దేశంలో ఒక బందీగా, ఖైదీగా ఉన్నావు. యు కెనాట్ లీవ్. నువ్వు అక్కడి నుంచి రాలేవు ఇంకా. యు కెనాట్ గో బ్యాక్ హోమ్. ఇక నువ్వు మరలా ఇంటికి పోలేవు. దిస్ వాస్ ద రియాలిటీ ఆఫ్ వాట్ మీకా ప్రొఫెసీడ్ కన్సర్నింగ్ ద ఇజ్రాయెలైట్స్. ఇది ఇజ్రాయెల్కి సంబంధించి ఈ వాస్తవికతనే మీకా ప్రవచనాత్మకంగా చెప్పినాడు. ద ఫియర్స్ ఎనిమీ, ద అషీరియన్స్ ఫస్ట్ అండ్ దెన్ ద బాబిలోనియన్స్. భయభ్రాంతులు గొలిపేటువంటి శత్రువులు ఒకడు అషూరు, ఆ తర్వాత బబులోను. దే వర్ గోయింగ్ టు అటాక్ ద నేషన్ అండ్ ఎక్సైల్ ద పీపుల్ టు ఎ ఫారెన్ సిటీ. ఆ దేశం పైనకి వారు దాడి చేసి ప్రజల్ని చెరలో తీసుకొని పోనే ఉన్న వారు. అండ్ దిస్ వాస్ గాడ్స్ పనిష్మెంట్ ఫర్ దేర్ డిసోబీడియన్స్ అండ్ సిన్. ఇది వారు యొక్క అవిధేయత పాపానికి బట్టి శిక్షగా, దేవుని యొక్క శిక్షగా వచ్చింది వాళ్ళకి. సో డివాస్టేటింగ్ వాస్ ద డిస్ట్రక్షన్, ద ఇజ్రాయెలైట్స్ వర్ నాట్ గోయింగ్ టు ఏబుల్ టు రికవర్ బై దెమ్సెల్వ్స్. అది ఆ యొక్క నాశనము ఎంత ఘోరమైందంటే ఇక ఇజ్రాయెల్ ప్రజలు మరలా బాగు చేయబడినటువంటి పరిస్థితి అది. బట్ గాడ్ వాస్ గోయింగ్ టు రైజ్ అప్ ఎ లీడర్, ఎ కింగ్. అయితే దేవుడు ఒక నాయకుడిగా ఉండలాగిన ఒక రాజుని లేపుతున్నాడు. హి వుడ్ బ్రేక్ త్రూ ద బాండేజ్ గాడ్స్ పీపుల్ వుడ్ బి ఇన్. ఆయన ఆ బంధకాలను తెంచి దేవుని ప్రజలైన వారిని బయటికి తీసుకొని వస్తాడు. దిస్ కింగ్ వుడ్ లీడ్ దెమ్ అవుట్ ఆఫ్ క్యాప్టివిటీ. ఈ రాజు వారిని చెరలో నుండి ఆయన బయటికి తీసుకొని వస్తాడు. హి వుడ్ లీడ్ దెమ్ ఇంటూ ఫ్రీడమ్. వారిని ఆయన స్వేచ్ఛగా, స్వతంత్రులుగా ఉండలాగిన నడిపించేవాడు. దిస్ వాస్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ హిస్ పీపుల్. ఇది దేవుడు తన ప్రజల కొరకు చేసిన రక్షణ గురించిన వాగ్దానం. దేర్ వాస్ హోప్.
ఇక్కడ ఒక నిరీక్షణ ఉంది. గాడ్స్ పీపుల్ విల్ ఫాలో దేర్ కింగ్ టు విక్టరీ. దేవుని ప్రజలు విజయములోనికి వారి రాజుని వాళ్ళు అనుసరిస్తారు. మీకా రిఫర్స్ టు ద కింగ్ యాజ్ ద వన్ హూ బ్రేక్స్ త్రూ ద పీపుల్స్ క్యాప్టివిటీ. మీకా ఈ రాజునే వారి చెరలో ఆ బంధకాలని విడగొట్టేవాడుగా చెప్తున్నాడు. హీ ఓపెన్స్ ద వే అండ్ గోస్ బిఫోర్ ద పీపుల్. మార్గమును తెరిచి ప్రజలైన వారిని బయటికి వెళ్ళేటట్టు చేసేవాడు. హౌఎవర్ దిస్ కింగ్ వాస్ నాట్ ద ఓన్లీ వన్ హూ బ్రేక్స్ త్రూ. ఏదేమైనా ఈ రాజు ఒక్కడే కాదు వాటన్నిటి పడగొట్టేవాడు. ద కింగ్ ఆల్సో ఎనేబుల్స్ గాడ్స్ పీపుల్ టు బ్రేక్ త్రూ అండ్ పాస్ ద గేట్. ఈ రాజు తన ప్రజలైన వారు కూడా దాన్ని పడగొట్టి వాటి ద్వారా బయటికి వెళ్ళేటట్టు చేసేవాడు. హి లీడ్స్ గాడ్స్ రెమినెంట్ అవుట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ బాండేజ్ అండ్ దే విల్ ఫాలో హిమ్. దేవుని శేషమైనటువంటి ప్రజల్ని ఆ బంధకాల నుండి విడుదల పొందేటట్లుగా బయటికి వచ్చేవాడుగా చేస్తాడు. నాట్ ఓన్లీ డస్ హి ఓపెన్ ద బ్రీచ్ అండ్ గో అప్ బిఫోర్ దెం. ఆయన బంధకాలని ఆయన తెంచివేసి పడగొట్టి బయటికి వెళ్ళేటట్టు చేయడం మాత్రమే కాకుండా గాడ్స్ పీపుల్ ఫాలో దేర్ లీడర్ అవుట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ బాండేజ్ అండ్ ఇంటూ ఫ్రీడమ్. దేవుని ప్రజలు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఆ పట్టణం నుండి విడుదల పొంది స్వేచ్ఛ స్వాతంత్రులుగా ఉండులాగా తమ రాజును వెంబడిస్తారు. ఇమాజిన్ బీయింగ్ లాక్డ్ అప్ ఇన్ ఏ ప్లేస్ విత్ నో వే అవుట్. ఊహించండి, ఒక ప్రాంతంలో బంధించబడి ఉన్నా ఇక బయటికి వెళ్ళేటువంటి మార్గమే లేదు. మేబీ దిస్ ఇస్ ప్రిజన్ ఆర్ సమ్ ప్లేస్ విత్ వాల్స్ దట్ కెనాట్ బి బ్రీచ్డ్. బహుశా ఇది ఒక చెరసాల లాగా పెద్ద ప్రాకారాలు ఉండి ఇక నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి ఒక పగులు సందు కూడా లేని పరిస్థితి. గాడ్స్ ప్రామిస్ టు హిస్ పీపుల్ వాస్ దట్ హి వుడ్ ఎనేబుల్ దెం టు బ్రేక్ త్రూ దిస్ వాల్ అండ్ ఎగ్జిట్ ద ప్లేస్ ఆఫ్ దేర్ కన్ఫైన్మెంట్. దేవుని ప్రజల కొరకైనటువంటి దేవుని వాగ్దానం ఏమిటంటే ఆ ప్రాకారాలని పడగొట్టి వాటిలో నుండి వారు బయటికి వచ్చేటట్టు చేస్తారు. ద కింగ్ వుడ్ బ్రేక్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ సో దట్ ద పీపుల్ కెన్ ఫాలో హిమ్ అవుట్. ఆ రాజు ఆ గుమ్మములని ఆ ప్రాకారాలను పడగొట్టే తద్వారా ప్రజలు ఈ రాజును వెంబడిస్తారు బయటికి వస్తారు. సో వైల్ గాడ్స్ పీపుల్ వర్ పనిష్డ్ విత్ ఎగ్జైల్ ఫర్ నాట్ ఫాలోయింగ్ గాడ్. దేవుని ప్రజలు దేవుని వెంబడించని కారణాన్ని బట్టి వారికి వచ్చిన శిక్ష ఆ చెరలోనికి వెళ్ళట. బట్ మీకా ప్రొఫెసీడ్ దట్ దిస్ రెమినెంట్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేవ్డ్. అయితే మీకా ప్రవచనం ఏంటిది, ఈ శేషం అనే వారు మరలా రక్షించబడతారు. అండ్ దే వుడ్ ఫాలో దేర్ కింగ్ అవుట్ ఆఫ్ క్యాప్టివిటీ అవుట్ ఆఫ్ బాండేజ్. ఆ చెరలో బానిసత్వంలో నుండి విడుదల పొంది తమ రాజుని వెంబడిస్తారు. దే విల్ ఫాలో హిమ్ టు విక్టరీ. వారు ఆ విజయంలోనికి ఆయనను వెంబడిస్తారు. సమ్ టైమ్స్ ద పాత్ ఆఫ్ విక్టరీ ఈజ్ త్రూ హార్డ్షిప్ అండ్ ట్రబుల్. కొన్ని పర్యాలు విజయ బాట అనేది కష్టాల గుండా వెళ్తుంది. సమ్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ టు వేర్ వి షుడ్ బి. కొన్నిసార్లు మనం ఎక్కడ ఉండవలసిందో ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళడానికి వి హావ్ టు గో త్రూ సమ్ ఛాలెంజింగ్ ఎక్స్‌పీరియన్సెస్. కొన్ని సవాలతో కూడిన అనుభవాల గుండా వెళ్ళవలసి వస్తుంది. దిస్ వాస్ సర్టెన్లీ ట్రూ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయెలీల విషయంలో ఇది వాస్తవమైనది. దో గాడ్ వాస్ గోయింగ్ టు పనిష్ హిస్ పీపుల్ విత్ ఎగ్జైల్. దేవుడు తన ప్రజలని చెరలోనికి పంపిస్తూ అలాంటి శిక్ష వేసినా ద నేషన్ వాస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ అండ్ ద పీపుల్ స్కాటర్డ్. ఆ దేశం నాశనం అవుతుంది, ప్రజలు చెదరగొట్టబడతారు. గాడ్ వాస్ ఆల్సో గోయింగ్ టు గ్యాదర్ దెం టుగెదర్. అయితే దేవుడు వారిని సమకూరుస్తాడు కూడా. అండ్ హి సెట్ అప్ ఎ న్యూ కింగ్ టు లీడ్ హిస్ పీపుల్ బ్యాక్. తన ప్రజల్ని మరలా నడిపించడానికి కొత్త రాజుని కూడా నియమిస్తాడు. ఇన్ టర్న్ ద పీపుల్ వర్ గోయింగ్ టు బ్రేక్ త్రూ దేర్ బాండేజ్. దానికి బదులుగా ప్రజలు ఏంటంటే వారు బంధకాల్లోకి వెళ్తారు. దే విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ దేర్ బాండేజ్. ఆ బంధకాల నుండి వాళ్ళు విడిపించబడతారు. దే విల్ పాస్ త్రూ ద గేట్ ఆఫ్ క్యాప్టివిటీ ఇంటూ విక్టరీ. ఆ చెరలో ఉన్నటువంటి ఆ గుమ్మంలో నుండి వారు దాటి వచ్చి విజయ బాటలోనికి వస్తారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఫ్రీడమ్. వారు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించనే ఉన్నారు. త్రూ ట్రబుల్ అండ్ హార్డ్షిప్ గాడ్స్ పీపుల్ వుడ్ సీ ఏ బెటర్ డే. అయితే ఇబ్బంది పరిస్థితులు గుండా కష్టాల గుండా వెళ్తూ దేవుని ప్రజలైన వారు ఒక మెరుగైనటువంటి స్థితిలోనికి వస్తారు. రెమినెంట్ వుడ్ బి సేవ్డ్. శేషము రక్షించబడుతుంది. నౌ ద క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హూ ఇస్ ద కింగ్, ఎవరు ఆ రాజు? అండ్ సో ఆఫ్టర్ రీడింగ్ మీకాస్ ప్రొఫెసీ కన్సర్నింగ్ ఇజ్రాయెల్స్ ఫ్యూచర్ కింగ్, ఇజ్రాయెల్ భవిష్యత్తు రాజుకి సంబంధించి మీకా చెప్పిన ప్రవచనాన్ని బట్టి అండర్ ద person who is going to gather his people and lead them to victory, tana prajalanu samakurchi vijayamloniki nadipinchatondi aa vyakti, we may ask who is this future, evaru ee bhavishyathlo undava ee raju ee vyakti evaru ani manam anukochu. Who would God send to lead his people out of captivity? Aa chera nundi vidipinchadani koraku devudu pampinchaboyatondi aa nayakudu ledha raju evaru ani. God could have raised another king like David to lead his people to victory. Devudu tana prajalanu vijayabaatulu nadipinchadaniki maroka daavidunu ayana lepochu. In fact the Jewish people in Jesus time expected such a hero. వాస్తవంగా యూదులైన వారు తామున్న కాలంలో ఇన్ జీసస్ టైం, యేసు ప్రభువు వారు ఉన్నటువంటి ఆ దినాల్లో ఆ కాలంలో ఇలాంటి ఒక నాయకుడు ఒక రాజు వస్తాడని ఎదురు చూసినారు. బట్ మీకా ఆన్సర్డ్ దిస్ ఇన్ ద వెరీ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్యాసేజ్. అయితే మీకా ఈ భాగంలో చివరి మాటలో దానికి జవాబిస్తున్నాడు. ఇన్ మీకా 2:13, మీకా గ్రంథం 2:13 దేర్ కింగ్ పాసెస్ ఆన్ బిఫోర్ దెం ద లార్డ్ ఎట్ దేర్ హెడ్. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ద కింగ్ హూ బ్రేక్స్ త్రూ అండ్ గోస్ ఆన్ బిఫోర్ ద పీపుల్ హూ లీడ్స్ ద రెమినెంట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ టు ఆల్సో బ్రేక్ త్రూ
ఈజ్ నన్ అదర్ దాన్ లార్డ్ హిమ్సెల్ఫ్. ఏ రాజు అయితే ఆ ప్రాకారాలని పడగొట్టి ఆ ప్రజల్ని బయటికి ఆయన నడిపించి విజయ బాటలో నడిపిస్తున్నాడో ఆయన ఎవరో కాదు, ప్రభువే. హీస్ ద లార్డ్ యెహోవా. ఆయనే యెహోవా, దేవుడైన యెహోవా. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో, ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో ద లార్డ్ LORD, ఇఫ్ ఆల్ ఆర్ ఇన్ క్యాపిటల్స్, ఇంగ్లీష్ మాటలో లార్డ్ అనేటువంటిది అన్నీ కూడా పెద్ద అక్షరాలతో కానీ ఉంటే, అండ్ దట్ వర్డ్ లార్డ్ రిప్రజెంట్స్ ద కావెనెంట్ నేమ్ ఆఫ్ గాడ్ దట్ హి గేవ్ టు ద ఇజ్రాయెలైట్స్. ఆ నిబంధన దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన నిబంధన సంబంధమైన మాట అది. ఇస్ ఎ కావెనెంట్ గాడ్, అది నిబంధన చేసిన దేవుడు. సో మీకా వాస్ సేయింగ్ దట్ గాడ్ హింసెల్ఫ్ విల్ లీడ్ ద రెమినెంట్ ఆఫ్ హిస్ పీపుల్ టు సాల్వేషన్. మీకా అంటాడు దేవుడు తానే తన ప్రజలైన వారిని రక్షణలోకి నడిపించేవాడు. ద వెరీ వన్ హూ పనిష్డ్ దెమ్ విత్ డిఫీట్ అండ్ క్యాప్టివిటీ అండ్ ఎక్సైల్, వారిని ఓడించి ఓటమి పాలై చెరలోనికి పోయేటట్టుగా శత్రువుల చేతికి అప్పగించినటువంటి ఆయనే, అండ్ హీ విల్ బి ద సేమ్ వన్ హూ రెస్క్యూస్ దెమ్ అండ్ లీడ్స్ దెమ్ బ్యాక్ టు దేర్ ఓన్ ల్యాండ్. ఆయనే వారిని విడిపించి తప్పించి మరలా వారి స్వదేశానికి నడిపించే నాయకుడుగా ఉన్నవాడు ఆయనే. ద ఫెయిత్ఫుల్ రెమినెంట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వుడ్ ఫాలో దేర్ గాడ్ టు విక్టరీ. దేవుని కొరకు శేషించిన నమ్మకస్తులైనటువంటి వారు ఆ విజయంలోకి మరలా ప్రభువుని వెంబడించే వారు అవుతారు. వాట్ మీకా ప్రొఫెసీడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఏదైతే మీకా వందల సంవత్సరం క్రీస్తు పుట్టక ముందు వందల సంవత్సరాల ముందు ప్రవచించినాడో, అండ్ ఇట్ హాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై జీసస్ క్రైస్ట్, అది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. గాడ్స్ వెరీ ఓన్ సన్ ఇస్ ద సేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్. దేవుని యొక్క సొంత కుమారుడే మానవాళిని రక్షించిన వాడయ్యాడు. హీ బ్రింగ్స్ గాడ్స్ పీపుల్ టుగెదర్ అండ్ లీడ్స్ దెమ్ టు ఫ్రీడమ్. ఆయన దేవుని ప్రజలైన వారిని సమకూర్చి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చి నడిపించేవాడు. జీసస్ వాస్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు సెట్ ద క్యాప్టివ్ ఫ్రీ. యేసు ప్రభువారు చెరలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు పుట్టినాడు ఆయన. మీరు అనొచ్చు, వాట్ క్యాప్టివిటీ యామ్ ఐ ఇన్, నేను ఎలాంటి చెరలో ఉన్నానని, వాట్ కైండ్ ఆఫ్ బాండేజ్ యామ్ ఐ ఇన్, ఏ రకమైన దాసత్వంలో నేను ఉన్నాను. ఇట్ ఈస్ సిన్, అది పాపం. సిన్ హోల్డ్స్ us captive, పాపం మనల్ని బందీలుగా చేస్తుంది. నేచురల్లీ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్ విత్ నో వే అవుట్, మన స్వాభావికంగా తప్పించుకోలేనిటువంటి ఆ పాపములో బంధించబడి ఉన్నాం. ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, పాపం యొక్క ఫలితమే మరణం. బట్ గాడ్ సెంట్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్, అయితే దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఇన్ ఆర్డర్ టు సెట్ హిస్ పీపుల్ ఫ్రీ, తన ప్రజలని విడుదల చేయడానికి, టు బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పరిణామాల నుండి విడుదల పొందేదానికి. అండ్ మీకాస్ ప్రొఫెసీ ఇస్ స్టిల్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యాస్ కింగ్ జీసస్ విల్ వన్ డే రిటర్న్ టు గ్యాదర్ హిస్ పీపుల్, దట్ ఈస్ ద చర్చ్. మీకా ప్రవచనం ఇంకా నెరవేర్చబడవలసింది. ఒక దినాన్న యేసుప్రభు రాజుగా వచ్చి తన ప్రజలైన వారందరినీ కూడా మరలా సమకూర్చి, చెదిరిపోయిన వారందరినీ సమకూర్చి వాళ్ళని ఏలినప్పుడు, అండ్ క్రైస్ట్ విల్ లీడ్ దెమ్ టు ఎవర్లాస్టింగ్ విక్టరీ వేర్ సిన్ నో లాంగర్ కరప్ట్స్ us and death no longer hurts us. క్రీస్తు వారు చిరకాలం ఉండేటువంటి ఆ విజయంలోనికి, ఎక్కడైతే పాపం ఉండదో, ఎక్కడ దుష్టత్వం ఉండదో, ఆ ప్రాంతంలోనికి నడిపించేవారు. డెత్ కెనాట్ హర్ట్ us, మరణం ఇక మనం గాయము చేయలేదు. Yes, in that day the remnant of God's people, the church, will have victory and go on to live forever with your king. ఆదినన శేషించిన దేవుని సంఘమైనది అది ఇక విజయ బాటలోనికే వెళ్తా ఉంటుంది. And they will live with their king Lord Jesus Christ forever. వారి రాజైన యేసుక్రీస్తు ప్రభు వారితో సదాకాలము వారు ఉండబోతున్నారు. What a beautiful prophecy by Micah. మీకా చేసినటువంటి ఈ ప్రవచనం ఎంత సుందరమైన ప్రవచనం. So what is the conclusion? కాబట్టి దీని ముగింపు ఏమిటి? In closing, Micah prophesied that Israel's sins were going to bring God's stern discipline upon them. మీకాగా ప్రవచనం ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు చేసిన తిరుగుబాటు పాపాన్ని బట్టి దేవుని యొక్క కఠినమైన తీర్పు శిక్ష రాబోతుంది. This is a warning for us today. ఇది ఈ రోజు మనకి ఒక హెచ్చరిక. Sin brings judgment. పాపము తీర్పుని తెస్తుంది. People reap what they sow. ప్రజలు ఏది విత్తినారో దానిని కోస్తారు. God stands as a witness against us. దేవుడు మనకి విరోధంగా నిలబడనే ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. Against breaking his law, we broken his law. మనం ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారు. బట్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పెల్ ఇస్, అయితే సువార్త యొక్క సుసమాచారము, శుభవార్త ఏమిటంటే, ద హెవెన్లీ ఫాదర్ సెంట్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్ టు పే ఫర్ అవర్ డెప్ట్ ఆఫ్ సిన్. పరలోకపు తండ్రి అయినవాడు తన ఏకైక కుమారుని మన పాప రుణమును తీర్చడానికి ఆయన పంపించాడు. అవర్ సిన్ఫుల్నెస్ అండ్ రిబెలియన్ టు గాడ్ వాస్ సో సీరియస్ that it cost the life of his own son. మన పాపము దేవునికి విరోధంగా చేసిన తిరుగుబాటు అనేది ఎంతటి క్రయాన్ని చెల్లించవలసి వచ్చిందంటే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించవలసి వచ్చింది. It should have been us facing God's wrath. ఇది
మనము ఆ దేవుని యొక్క ఉగ్రతని మనం భరించవలసింది. బికాజ్ దట్ ఇస్ ద పనిష్మెంట్ ఫర్ బ్రేకింగ్ గాడ్స్ లా. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘించినందుకు వచ్చిన శిక్ష అది మనకి. బట్ జీసస్ టుక్ అవర్ ప్లేస్. అయితే యేసుప్రభువు మన స్థానాన్ని వహించినాడు. యా సిన్ ఇస్ సీరియస్. పాపం అనేది ఎంత తీవ్రమైనది. ద కాన్సిక్వెన్సెస్ ఆర్ గ్రేట్. దాని పరిణామాలు చాలా గొప్పవి, ఘోరమైనవి. గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ రియల్ అండ్ అవైలబుల్ టు ఎనీవన్ హూ యాక్సెప్ట్స్ ఇట్. అయితే దీనిని అంగీకరించే వారికి ఎవరికైనా కానీ దేవుని యొక్క కృప అందుబాటులో ఉంది. ద గాడ్ హూ జడ్జెస్ us and punishes wickedness. మనల్ని తీర్పు తీర్చి మన దుష్టత్వాన్ని శిక్షించేటువంటి ఆ దేవుడు. అండ్ హీ ఇస్ ద సేమ్ వన్ హూ గ్యాదర్స్ హిస్ పీపుల్ అండ్ లీడ్స్ దెమ్ టు ఫ్రీడమ్. ఆయన తన ప్రజలైన వారిని సమకూర్చి వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చి నడిపించేవాడు ఆయనే. వాంట్ యు కమ్ టు హిమ్ టుడే. మరి ఈ రోజు ఆయన చెంతకు నువ్వు రావా? వాంట్ యు టర్న్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ యువర్ వే అండ్ టర్న్ టు ద వన్ ద ఓన్లీ సేవియర్ హూ ఆఫర్స్ ఫర్గివ్నెస్. నీ మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి నేను క్షమించడానికి ఏకైక మార్గం కలిగి ఉన్న ఆ దేవుని యొద్దకు నువ్వు మరలుకోవా. హీ విల్ రికన్సైల్ యూ టు ద ఫాదర్. తండ్రితో కూడా నిన్ను ఆయన సమాధాన పరుస్తాడు. హిజ్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరే యేసు క్రీస్తు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇదే శుభవార్త. థ్యాంక్స్ బి టు గాడ్. దేవునికి కృతజ్ఞతలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, premagalama paralokapu tandri, oh gracious God, krupagalama deva, we thank thee for the prophecies of Mika. Mika pravachanalu batti vandanalu chelisthunna. About his birth he prophesied in 5th chapter. Tana puttukana gurinchi prabha మరి 5వ అధ్యాయంలో రాసినాడు. ఓ ఇన్ జూడా బెత్లెహేమ్ ఇస్ గోయింగ్ టు బి బోర్న్. యూదా బెత్లెహేములో ఆయన పుడతాడని. అబౌట్ ద సాల్వేషన్ హీ ఆఫర్స్ టు us from sin, O Lord, he has prophesied just now as we have read. పాపం నుండి ఆయన మాకు ఇచ్చేటువంటి రక్షణ గురించి ఇప్పుడు మేము ధ్యానం చేసిన వచనాల్లో రాసినాడు. హీ పనిషెస్ అవర్ సిన్. మా పాపంలోకి ఆయన శిక్ష విధిస్తాడు. బట్ అయితే హీ ఈస్ ద రిస్టోరర్ ఆఫ్ us and once again he grants us freedom. ఆయన మనల్ని సమకూర్చేవాడు, మరొకసారి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు ఆయనే. ద సిన్ హ్యాస్ కాస్డ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు అవర్ లైఫ్. పాపము మా జీవితంలో ఇంకా సరి చేయబడిన బాగు చేయబడినటువంటి నష్టాన్ని తెచ్చింది. వి లాస్ట్ ద ఫెలోషిప్ with the father. మేము తండ్రితో సహవాసాన్ని కోల్పోయిన వారు. Oh Lord, we thank you for Lord Jesus Christ, his life, his death, his burial, his resurrection, his ascension. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వందనాలు. ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం ఆరోహణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Oh Lord, because of that we can be justified. దానిని బట్టి మేము నీతిమంతులముగా తీర్చబడి. Dear ones who are hearing this message, Oh Lord, may confess their sins and be justified by the Lord. ఈ వర్తమానాలు వింటున్న ప్రియులైన వారు తమ పాపములను ఒప్పుకొని దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురు గాక. If we are saved like ఆ రీతిగా రక్షించబడిన వారం అయితే, again you are going to restore us to eternal life. మరొకసారి నిత్య జీవం కొరకై మమ్మల్ని సమకూర్చేవాడు. Reconcile us with the Father. తండ్రితో మమ్మల్ని సమాధాన పరిచేవాడు. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమకూర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.